వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రమిస్ మల్టీ స్పెషల్. ఈరోజు వచ్చేసి నేను మీకు మార్నింగే చిన్న టిప్ చెప్పబోతున్నాను. సో నిజంగా నేను కొన్ని కొన్ని వీడియోస్ కరోనా వైరస్ గురించి రికవరీ అయిన వాళ్ళు చెప్పే మాటలు ఏంటంటే షాకింగ్గా ఉంటుందన్నమాట. సో అందులో ముఖ్యంగా లెమన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. సో వితౌట్ మెడిసిన్స్ ఇలాంటి టిప్స్ యూజ్ చేయడం వలన 2 వీక్స్కే వాళ్ళకి నెగిటివ్ అనేది వచ్చింది రిపోర్ట్ అనేది కూడా చెప్తున్నారన్నమాట. సో ఇక్కడ నేను ఫస్ట్ వామ్ వాటర్ తీసుకున్నాను, అంటే కొంచెం మనం వేడిగా తాగగలిగేలా వాటర్ తీసుకోండి. అందులో ఒక హాఫ్ లెమన్ని ఇలా స్క్వీజ్ చేసుకోండి, అంటే పిండేసిన తర్వాత ఇందులో కొంచెం 1 స్పూన్ హనీ యాడ్ చేసుకోండి. సో ఇలా మీరు డైలీ మార్నింగ్ తీసుకోవడం వలన ఏమవుతుందంటే మనకి ఇమ్యూనిటీ పవర్ పెరగడంతో పాటు మన బాడీ లోపల ఉన్న ఏదైనా వేస్ట్ ఏదైనా ఉన్నా కూడా అది పోతుందని చెప్పేసి. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు ఇలా చేయటం వలన హెల్దీ అనినప్పుడు ఇవి మనకి ఎఫెక్ట్ కానప్పుడు ఇందులో ఇలా చేయడంలో తప్పలేదు. సో రెగ్యులర్గా కాకపోయినా డే బై డే మీరు, అంటే ఒకరోజు ఇది తీసుకొని ఒకరోజు వేరే కషాయం కానీ అండ్ జింజర్ జ్యూస్ ఒకటి అని చెప్తున్నారు. సో అది కూడా నేను మీకు త్వరలోనే పోస్ట్ చేస్తాను. సో ఇది మాత్రం డెఫినెట్లీ మీరు ఫ్యామిలీ మొత్తం మీరు మీ ఇంట్లో పిల్లలతో సహా ఇది తీసుకోవచ్చు అన్నమాట. సో కాబట్టి కరోనా వైరస్ మనకి రాకపోయినా రాకుండా ఎలాంటి జాగ్రత్తలు కూడా తీసుకోవచ్చు. వచ్చిన వాళ్ళకి కూడా ఇది ఎంతో బెనిఫిట్గా ఉంది కాబట్టి మీరు రాకుండా తీసుకోవడం వలన కూడా మనకి మంచిది కదా. సో ఫైనల్లీ ఇక్కడ నేను వచ్చేసి ఏం చేస్తున్నానంటే బిర్యానీ రెసిపీ చూపించబోతున్నాను. చాలా సింపుల్గా ఈజీగా తక్కువ టైంలో అయిపోయేదన్నమాట. ఎప్పుడైనా హడావుడిగా చేయాలి అన్నప్పుడు ఇలా చేసేసుకోవచ్చు. ఆయిల్ అండ్ 2 స్పూన్స్ ఘీ కూడా వేసుకున్నాను నేను. ఇందులో ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్, ఇంకా టమాటోస్, బీన్స్ ఉంటే అవి కూడా మీరు గ్రీన్ బీన్స్ ఉంటాయి కదా అలాంటివి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇందులో నేను హోల్ బిర్యానీ మసాలా వేస్తున్నాను, అవి ఒక 333 తీసుకోండి అన్నీ కూడా. అండ్ జాజికాయ వచ్చేసి ఒక 1/2 తీసుకుంటే సరిపోతుంది. బిర్యానీ లీఫ్ వచ్చేసి ఒక 2 వేసాను అన్నమాట. ఇప్పుడు ఇందులో నేను 1 స్పూన్ ధనియా పౌడర్, ఇంకా 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. అండ్ అలాగే మీ దగ్గర ఏమైనా ఇంకా బిర్యానీకి సంబంధించి మసాలాస్ ఏమైనా ఉంటే కూడా ఇప్పుడే యాడ్ చేసేసుకోవచ్చు. ఇది బాగా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. అంటే మీరు ఎంత రైస్ తీసుకుంటున్నారో అంత రైస్కి 1.5 వాటర్ అన్నమాట. అంటే మనం నానబెట్టుకోవాలి ముందుగానే, అంటే ప్యాన్ పెట్టుకునేటప్పుడు నానబెట్టుకుంటే సరిపోతుంది. అండ్ ఇందులో సరిపడగా సాల్ట్ వేసుకోండి. వేసుకున్న తర్వాత మరగనివ్వాలి. కొంచెం మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులో ముందుగా నానబెట్టుకున్న రైస్ని వాటర్ నుంచి తీసేసి ఓన్లీ రైస్ అనేది ఇందులో యాడ్ చేసుకోవాలి. మొత్తం రైస్ని ఇందులో వేసేసి బాగా మిక్స్ చేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెడితే 15 మినిట్స్లో మీకు చక్కగా బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది అన్నమాట. సో బ్యాచిలర్స్కి అయితే ఇంకా బాగా యూజ్ అవుతుంది, లేడీస్ కానీ జెంట్స్ కానీ. అండ్ ఇందులో జాయింట్స్ కానీ లేదా చికెన్ కర్రీ కానీ ఏదైనా మీరు తినొచ్చు. సో ఇది ప్లెయిన్ బిర్యానీ కాబట్టి చూసారు కదా ఆఫ్టర్ 15 మినిట్స్ మీకు ఇలా అయిపోతుంది. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక 10 మినిట్స్ తర్వాత మీరు సర్వ్ చేసుకుని తింటే సరిపోతుంది. ఇందులో నేను మజ్జిగ చట్నీ చేస్తాను, ఇంకా చికెన్ కర్రీ కూడా చేస్తున్నాను. సో చికెన్ కర్రీ చాలాసార్లు మీతో షేర్ చేశాను కదా, అందుకని ఇప్పుడు నేను ఫిష్ పులుసు చూపించబోతున్నాను. అది కూడా ఫిష్ ఎగ్స్తో అన్నమాట. ఇది కూడా ఆల్మోస్ట్ నేను సింగిల్గా యాడ్ చేశాను అనుకోండి, బట్ మామూలుగా మళ్ళీ చూపిస్తున్నాను అన్నమాట. ఇవి బాగా కడిగి పట్టేసుకున్నాక చేప ముక్కలు అనేవి అందులో 2 స్పూన్స్ కారం, 1/2 స్పూన్ పసుపు అండ్ 1/2 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుని బాగా కలిపేసుకుని పక్కన పెట్టేయండి. ఆ తర్వాత ఇలా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఇందులో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకుని అందులో కొంచెం కొత్తిమీర, కరివేపాకు, ఇంకా పచ్చిమిర్చి ఫస్ట్ ఆయిల్లో వేసుకుని అటు ఇటు కలిపిన తర్వాత అందులో ఆనియన్ పీసెస్, అంటే నేను ఒక మీడియం సైజు ఆనియన్స్ 3 తీసుకున్నాను. సో ఫిష్ పీసెస్ని బట్టి కూడా ఆనియన్స్ తీసుకోవాలన్నమాట. సో ఈ విధంగా ఇవి బాగా ఫ్రై అవనివ్వాలి. దీనిలో మళ్ళీ టమాటోస్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను, 3 టమాటోస్ అన్నమాట. స్మాల్ సైజ్ టమాటోస్ పీసెస్గా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇవన్నీ కలిపి బాగా దగ్గరగా అయిపోయేంత వరకు కుక్ చేసుకోవాలి. సో ఇలా అన్నమాట. ఇప్పుడు ఇందులో మళ్ళీ 2 స్పూన్స్ కారం, 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ సాల్ట్ కూడా వేసుకోండి. ధనియా పౌడర్ లేకపోతే అది స్కిప్ చేయొచ్చు,
కానీ బాగుంటుంది. అది వేస్తే ఫ్లేవర్ టేస్ట్ అనేది బాగుంటుంది. పులుసు ఇవి బాగా ఒక 2 మినిట్స్ పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ విత్ గసగసాలు జీలకర్ర పేస్ట్ కూడా వేస్తున్నాను. అది 4 కలిపిన పేస్ట్ అన్నమాట. అది 2 స్పూన్స్ యాడ్ చేసుకున్నాను. సో చేపల పులుసులో గసగసాలు అనేవి ఎక్కువ ఉంటే బాగుంటుంది టేస్ట్ అనేది. సో ఇది తూర్పుగోదావరి వంటకాల్లో ఎక్కువగా గసగసాలు యూజ్ చేస్తారనమాట చేపల పులుసులో. అండ్ ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కారం ఉప్పు అన్నీ కలిపి పెట్టుకున్నాం కదా, ఆ ఫిష్ పీసెస్ అన్నింటినీ ఇందులో వేసేసి వేసిన వెంటనే మంచిగా మీ ఇష్టం వచ్చినట్టు గరిటెతో కలపండి. ఏం కాదు బట్ వేసిన 2 మినిట్స్కి మళ్ళీ గరిటె పెట్టి కలిపారంటే పాకం అయిపోతాయి అన్నమాట. ఇలా కలిపి ఒక 2 మినిట్స్ అలా మగ్గనివ్వండి. ఈ లోపు చింతపండు ఉంటుంది కదా, కొంచెం చింతపండుని వాటర్లో జ్యూస్లా చేసుకుని పక్కన పెట్టుకుని ఆ జ్యూస్ని ఆఫ్టర్ 2 మినిట్స్ ఈ పీసెస్లో ఫస్ట్ వేసేయండి. ఆ తర్వాత పులుసుకి తగ్గట్టు మామూలుగా ప్లెయిన్ వాటర్ని యాడ్ చేసుకోండి. ముందుగా నేను చింతపండు పులుసు వేసేసాను. సో ఇలా చేయడం వలన కొంచెం ముక్కలు అనేవి గట్టిపడతాయన్నమాట. సో ఓబేబీ మూవీలో మా అమ్మ చెప్తారు కదా లక్ష్మీ గారు, సో అలా ఓకే ఇలా వేసిన తర్వాత ఇప్పుడు ఇందులో ఎగ్స్ వేసేస్తున్నాను. పులుసు అంతట్లో వాటర్ అంతా వేసిన తర్వాత జస్ట్ మీరు గరిటెతో బాగా కలపకండి. అలా వదిలేసి కొంచెం వాటర్ ఆ పులుసులో మునిగేలాగిన జస్ట్ అటు ఇటు జస్ట్ అలా కలిపితే సరిపోతుంది. విడిపోయాయి అంటే కూర అంతా కలిసిపోతాయి అన్నమాట. ఎంతో కొంత కొంచెం కలుస్తాయి బట్ బాగా కలిపేసామంటే ఎక్కువ కలిసిపోతాయి. మూత పెట్టేసి అది ఉడికేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. సో చూసారు కదా ఆఫ్టర్ 15 మినిట్స్ నా కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయింది. ఎగ్స్ కూడా మంచిగా ఉడికిపోయినాయి అండ్ అలాగే పులుసులో కూడా కలిసిపోలేదన్నమాట. సో ఇది ఎలా ఉంది ఈ బ్లాగ్లో నేను ఓన్లీ రెసిపీసే మీతో షేర్ చేశాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నేను చాలా స్టిచ్చింగ్ వీడియోస్ కూడా మీకు షేర్ చేశాను. ఒకవేళ చూడకపోతే ఆల్ టైప్స్ ఆఫ్ బ్లౌజ్ కట్టింగ్స్ అండ్ స్టిచ్చింగ్స్ చూపించాను, డెఫినెట్లీ చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్.